మత్స్యకారుల ఆత్మస్థైర్యం పెంపొందించుటకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. మత్స్యకార మహిళా డైరెక్టర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తమను ముఖ్యమంత్రి పదవిలో ఉంచినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఏ ప్రభుత్వం కూడా తమను పట్టించుకోలేదని తమ ఆవేదనను ముఖ్యమంత్రికి వీడియో కాన్ఫరెన్స్ లో తెలిపారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు చూడాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. సామాన్య మత్స్యకారులు చాలామంది తీసుకోలేకపోతున్నాం. కాబట్టి దయచేసి మాకు 90% మరి అది మీరు అందజేస్తారని ఆశిస్తున్నాం. అలాగే మీరు పాకిస్తాన్ నుంచి సోదరులందరికీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రం మత్స్యకార సోదరులు పడుతున్నటువంటి అనేక ఇబ్బందులు ప్రతి ముఖ్యమంత్రి పాదయాత్రలో తెలుసుకొని, ప్రజా సంకల్పయాత్రలో తెలుసుకుని ప్రతి ఒక్క విషయాన్ని మరి ఈనాడు ఆచరణలో పెట్టి మత్స్యకార సోదరులకు పెద్ద ఎత్తున ఆదుకునే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి కొత్తగా 4 హార్బర్లు మరి శ్రీకాకుళం జిల్లాకు బుడగట్లపాలెంలో ఒక హార్బర్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి మత్స్యకార సోదరులకు అనేక మరి గతంలో ఒక సోదరుడు వేటకు వెళ్ళి సముద్రంలో చనిపోతే ఆనాడు ఉన్నటువంటి మొత్తం కేవలం 4 లక్షల రూపాయలు ఉంటే దాన్ని 10 లక్షలుగా చేసినటువంటి ప్రీతం ముఖ్యమంత్రి అన్నింట మత్స్యకార సోదరులు ఆదుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున రకరకాలైనటువంటి ఆర్థికంగా సామాజికంగా మరి బాగుపడాలి మత్స్యకార కుటుంబాలన్న లక్ష్యంతో ఇప్పటికే మరి ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకుంది.